ఎంతమాత్రం ఊహించని భంగపాటు 2014కి ప్రీ ఫైనల్ లాంటి పరీక్షలో దారుణ వైఫల్యం ముఖ్యంగా హస్తినిపేఠానికి బాట అనుకునే ఉత్తరప్రదేశ్ లో 4వ స్థానానికే పరిమితం కాంగ్రెస్ పార్టీ భవితనే ప్రశ్నార్థకం చేసే ఆ పరిణామాలపైనే ఇప్పుడు దేశవ్యాప్తి చర్చ మొత్తంగా ఇవి ఇస్తున్న సంకేతాలు మాత్రం కాంగ్రెస్ పెద్దలకు వెన్నులో వడుకు పుట్టిస్తున్నాయి దేశ భవిష్య రాజకీయ చిత్రం ఏమిటి 2014 నాటి జాతీయ పార్టీలు ముఖ్యంగా యూపీఏకి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతోంది గల్లీ నుంచి ఢిల్లీ దాకా అదే చర్చ కీలకమైన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురైన పరాభవం అలాంటిది ఉత్తరప్రదేశ్ లో అయితే 403 శాసనసభ స్థానాల్లో భాగస్వామ్య ఆర్ఎల్డీ తో కలిసి సాధించిన అసెంబ్లీ సీట్లు కేవలం 37 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది 28 నంబర్ల పట్టికలో పార్టీల పరంగా దక్కింది 4వ స్థానం అధికారం దక్కించుకున్న సమాజ్వాదీ పార్టీ గెలిచిన స్థానాల్లో ఇది దాదాపు 10వ వంతు మాత్రమే ఫలితం లక్ష్యానికి ఆమడ దూరంలో నిలిచి అత్యంత అవమానకరమైన వైఫల్యాన్ని మూటగట్టుకుంది ఉత్తరప్రదేశ్ లో పార్టీల వారి స్థానాల పట్టికలో కాంగ్రెస్ అట్టడుగు స్థానంలో నిలవడం ఆ పార్టీ పెద్దలెవరికి మింగుడు పడని పరిణామం ఎలాగైనా ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో గెలవాలని అక్కడ కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకురావాలని కాంగేయులు విశ్వ ప్రయత్నాలు చేశారు ఎన్నికల షెడ్యూల్ కు దాదాపు 7 ముందు నుంచే అస్త్రశస్త్రాలు మోహరించారు పార్టీ ప్రధాని ఆశాదీపం రాహుల్ను సమరాంగణంలో నిలిపి దిగ్విజయ్ సింగ్ సల్మాన్ ఖుర్షీద్ బేణి ప్రసాద్ వర్మ రీటా బహుగుణ తదితరులను నలుచెరుగులా నిలిపి ఎత్తులకు పై ఎత్తులు వేశారు ముస్లిం జాట్ మంత్రం పేరుతో కేంద్ర మంత్రి పదవి ఇచ్చి మరీ అజిత్ సింగ్ ను అక్కున చేర్చుకున్నారు ఈ క్రమంలోనే మాయావతి ప్రభుత్వంపై యువనేత నిప్పులు ముస్లింల కోసం ఉరికైనా సిద్ధమన్న న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు కథను మరింత రక్తి కట్టించాయి అంత చేసినా ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీకి అధికారాన్ని అప్పజెప్పి గౌరవప్రదంగా ఓటమిని అంగీకరించాల్సిన దుస్థితి తెచ్చుకున్నారు ఫలితాలపై కాస్త లోతైన విశ్లేషణకు వెళితే యూపీలో కాంగ్రెస్ పార్టీ శిథిల చిత్రం మరింత స్పష్టంగా అర్థమవుతుంది పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న 21 లోక్సభ స్థానాల్లోనే వారికి ఎదురైన గడ్డు పరిస్థితి కళ్లకు కడుతుంది 21 లోక్సభ స్థానాల పరిధిలో కాంగ్రెస్ కు దక్కిన అసెంబ్లీ సీట్లు 7 అంటే 7 పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ స్థానాల పరంగా చూసుకుంటే 6 చోట్ల మాత్రమే కనీసం 1.5 గెలవగలిగింది మొరదాబాద్ బరేలీ ఖేరి దౌరాహా ఉన్నావ్ రాయ్బలేరి సుల్తాన్ ఫరూక్కాబాద్ అక్బర్పూర్ ఝాన్సీ బారాబంకీ ఫైజాబాద్ శ్రావస్తి గోండా దోమారిగంజ్లో 0 స్థానాలకే పరిమితమైంది ఘోర పరాభవంలో 10 జనపద్ తలెత్తుకోలేని మరో ముఖ్యాంశం సోనియా రాహుల్ గాంధీలు లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ అమేథిల్లో తగిలిన చావు దెబ్బలు యూపీఏ అధినేత్రి సోనియా సొంత నియోజకవర్గం రాయ్బరేలీలో ఒక్క స్థానాన్ని కూడా చేజిక్కించుకోలేని దయనీయ స్థితిలో పడింది కాంగ్రెస్ రాహుల్ అమేధి నియోజకవర్గ పరిధిలోనూ 5 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ కు వచ్చింది 2 సీట్లు గుడ్డిలో మెల్లగా పార్టీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో 5 లోక్సభ స్థానాలైన ప్రతాప్గఢ్ కాన్పూర్ బహ్రైచ్ మహారాజ్గంజ్ ఖుషినగర్లో కేవలం ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రమే హస్తం ఖాతాలోకి వచ్చింది అంటే లోక్సభ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే కాంగ్రెస్ సిట్టింగ్లు ఉన్న 21 స్థానాల్లో దక్కే ఫలితం పెద్ద గుండు సున్నా కాంగ్రెస్ ఒంటరిగానే గెలుచుకున్న 28లో 7 స్థానాలు అలా ఉంటే మిగిలిన 21 అసెంబ్లీ స్థానాలది మరో లెక్క మరో 18 కాంగ్రెస్ ఇతర పార్లమెంటు స్థానాల్లో 21 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే కాంగ్రెస్ ఉనికి చాటుకుంది వాటి ప్రకారం చూస్తే ఈ 21 అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఎంపీ స్థానాలపైన ఆశలు వదులుకోవాల్సిందే మొత్తం 80 లోక్సభ సీట్లున్న ఉత్తరప్రదేశ్ లో 39 చోట్ల సమీకరణాలు ఇలా ఉంటే మిగిలిన 41 స్థానాల్లో కాంగ్రెస్ ఊసేలేదు తాజా ఫలితాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు పరిశీలిస్తే కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాష్ట్రంలో కనీసం ఒక్క పార్లమెంటు స్థానం కూడా గెలుచుకోలేదన్నది చేదు నిజం తక్షణం లోక్సభ ఎన్నికలు వస్తే 80 ఎంపీ సీట్లున్న యూపీలో
కాంగ్రెస్ కు మరోసారి శృంగభంగం తప్పదన్నది అంతే వాస్తవం. అదే జరిగితే మిషన్ 2014 రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న కాంగ్రెస్ కొటారి కల భగ్న స్వప్నమే అవుతుంది. ఫలితాల విశ్లేషణలో కాంగ్రెస్ కు కలవరం కలిగించే ఇంకో విషయం పని చేయని రాహుల్ తంత్రం. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రణాళిక వెలువడిన రోజు నుంచి రాహుల్ యూపీని వదిలిపెట్టిందే లేదు. ప్రతి జిల్లాలోనూ సభలు, సమావేశాలు, దళితుల ఇంట భోజనాలు, నిద్ర, వందల కిలోమీటర్ల మేర ర్యాలీలు, ఇలా యూపీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి 41 ఏళ్ల యువనేత చేయని ప్రయత్నం లేదు. అన్నీ తానై బుందేల్ఖండ్ నుంచి ఢిల్లీ దాకా కలయి తిరిగిన ఉత్తరప్రదేశ్ ప్రజలు నామమాత్రమైనా స్పందించలేదు. కాంగ్రెస్ కు కనీస పరువు దక్కలేదు. బుందేల్ఖండ్ కు 7,000 కోట్ల రూపాయల ప్యాకేజీ, దళిత వాడల్లో నిద్ర, ముస్లింలతో చెలిమి, అవేవి సగటు ఉత్తరప్రదేశ్ వాసిలో రాహుల్ పై నమ్మకాన్ని కల్పించలేకపోయాయి. 2009 లోక్సభ ఎన్నికలతో చూసుకుంటే ఫలితాలు మరింత దిగజారాయి. అప్పట్లో 21 లోక్సభ స్థానాల్లో గెలిచి మొత్తం 90 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రాభవం చూపిన కాంగ్రెస్ ఇప్పుడు దానిలో 3వ వంతుకే పరిమితమైంది. तो जिम्मेदारी मेरी है. हम सब कांग्रेस पार्टी के लोग लड़े थे, अच्छी तरह लड़े, मगर रिजल्ट जो आया इतना अच्छा नहीं आया. कांग्रेस पार्टी के जो फंडामेंटल्स हैं यूपी में वो कमजोर थे. उन फंडामेंटल्स को जब तक हम ठीक नहीं करेंगे तब तक ये कमजोरी दूर नहीं होगी. ओवरऑल हमारी पोजिशन इम्प्रूव की है मगर उसको थोड़ा अब आगे बढ़ाना पड़ेगा. एंड आई व्यू माई वर्क एज ट्राइंग टू इम्प्रूव द पोलिटिकल system of this country. And that will continue. I will continue to do that work. Certainly I expect to have victories along the way and I expect to have defeats. This is one of the defeats. So I'll take it in my stride. I think it'll be a very good lesson for me. बात उत्तर प्रदेश राहुल ने आपको कल समझाया, उन्होंने अपना राह दिया. वैसे उत्तर प्रदेश में संगठन कमजोर है, ये मेन मुद्दा है. उसके बाद उत्तर प्रदेश में उत्तर प्रदेश के जनता बहुजन समाज पार्टी के साथ बहुत नाराज थे और विकल्प उन लोगों के सामने समाजवादी पार्टी थे. Whether we win or lose, every election has a lesson for us. వీటికి తోడు జాతీయ స్థాయిలో యూపీఏను వెంటాడిన వివాదాలు, అవినీతి ఆరోపణలు కుంభకోణాలకు అంతే లేదు. 2G, కామన్వెల్త్, యాంత్రిక్స్ సంచలనాలు, ప్రభుత్వ పథకాల అవినీతిలో ఇప్పటికే కాంగ్రెస్ అంటే ఒక రకమైన విముఖత భావనకు చేరుకున్నారు ప్రజలు. మొత్తంగా వెరసి కాంగ్రెస్ మిషన్ 2014ని అగమ్య గోచరంగా మార్చారు.